మనిషి తలకిందులుగా తపస్సు చేసినా తాను కూడబెట్టిన ఒక్క రూపాయి కూడా తీసుకోపోలేడు కానీ మనం పరులకు చేసిన సహాయం మొత్తం మన వెనకాలే వస్తుంది అదే మనిషికి నిజమైన సంపద ఆ సంపదే రాబోవు జన్మకి మంచి పునాది అవుతుంది వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని ఆలోచిస్తూ కూర్చుంటే కొన్ని సంవత్సరాల తర్వాత మనం ఇలా ఉందాం అనుకున్నాం కదా అని అనుకోవాల్సి వస్తుంది శత్రువులోనైనా మంచి గుణాలు ఉంటే ప్రశంసించాలి రేపటి రోజున నువ్వు చనిపోతే ముట్టుకోవడానికి కూడా ఆలోచించే జనాల కోసం నువ్వు ఆలోచించేది చచ్చాక శవమనే అంటారు నిన్ను బతికినంత కాలం నీకు నచ్చినట్టుగా బ్రతుకు పక్కనోడి ప్రశంసల కోసం కాదు సమయం ఎప్పుడు ఒక్కలానే గడుస్తూ ఉంటుంది మారేది మారుతుంది మనసులే జీవితంలో ప్రతి బాధ ఒక గుణపాఠం అవుతుంది ప్రతి గుణపాఠం నువ్వు మారేందుకు బంగారు బాట అవుతుంది మనుషుల స్వభావం రెండు రకాలు మాత్రమే అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడుతారు అవసరం తీరినప్పుడు తేలులా కుట్టి మాట్లాడుతారు ఒక్కడిగా మనిషి జీవించలేడు అని దేవుడు బంధాలను సృష్టిస్తే మనిషి అవే బంధాలను తెంచుకుంటూ ఒక్కడిగా జీవించాలని చూస్తూ ఒంటరివాడవుతున్నాడు ఒక్క నిజం కొద్దిసేపు బాధించవచ్చు కానీ ఒక అబద్ధం జీవితాంతం వేధిస్తుంది అమ్మకు మించిన రక్షకుడు లోకములో ఉండరు అందుచేత మా అమ్మగారు నా వద్దే ఉంటున్నారు అని అనకండి అది చాలా తప్పు మాట నాకు ఇన్నేళ్ళు వచ్చిన అమ్మ చేతి అన్నం తింటున్నాను నా అదృష్టమని అనాలి అంతే తప్ప అమ్మకు నేను అన్నం పెడుతున్నా అని అనడం తప్పు మాట నీకు విలవలేని చోట నిజం గెలవదు నీకు నువ్వు నిలదొక్కుకున్న చోట నీ అబద్ధం సైతం చిందిస్తుంది జీవితంలో ఒకే నియమాన్ని అనుసరించు సూటిగా మాట్లాడు నిజమే మాట్లాడు ఎదురుగా మాట్లాడు అసలైన వ్యక్తులు నీతోనే ఉంటారు నకిలీ వ్యక్తులు దూరంగా పోతారు మనిషికి మనిషికి దూరం ఎంత అని ఒకతను అడిగాడు మనసులో నమ్మకం ఉంటే అనువంత అదే లేని రోజు భూమికి ఆకాశానికి ఉన్నంత దూరం అన్నాడట ప్రశాంతమైన మనసున్న వారు అనుకున్నది తప్పగా సాధిస్తారు వ్యక్తిగతంగా ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే పక్కవారికి సాయం చేసేందుకు సమయం కేటాయించిన వారే నిజమైన శక్తివంతులు కొన్ని బాధలు ఆస్వాదించాలి అప్పుడే మన గుండె ధైర్యం తెలుస్తుంది కొన్ని మాటలు భరించాలి అప్పుడే మన సహనం విలువ తెలుస్తుంది ఎంత చదువుకున్నాం అనేది ముఖ్యం కాదు ఆ చదువుకు తగ్గట్టు ఎంత సంస్కారం నేర్చుకున్నాం అనేది ముఖ్యం జీవితాన్ని అనుభవించి ఆనందించు అంతేకాని జీవితాంతం అనుభవించాలి అని ఆశపడకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు అర్జున అజ్ఞానము లేకుండా నన్ను పురుషోత్తముడిగా తెలుసుకునేవాడు సర్వజ్ఞుడి అన్ని విధాల నన్ను ఆరాధిస్తాడు ఎవరు ముందు మాట్లాడాలి అనే ఈగో లేని చోట మాత్రమే ఎన్నిసార్లు గొడవ పడ్డా ఒక బంధం కొనసాగుతూనే ఉంటుంది కానీ అది ఇద్దరికీ ఉండాలి ఒకరే అలా ఈగో లేకుండా మాట్లాడితే వారిని హీనంగా చూడకండి సమయం ఉన్నప్పుడు మాట్లాడేది పరిచయం సమయం చేసుకుని మాట్లాడేది బంధం అనవసరమని అనుకున్న వాళ్ళకి నిన్ను అత్యవసరం అనిపించేలా చేస్తుంది కాలం ఓపికగా ఎదురుచూడు నమ్మక ద్రోహులు పచ్చని పొలాల్లో కలుపు మొక్క లాంటి వారు నీతులు చెప్పే లక్ష నాలుకల కంటే సహాయం చేసే ఒక చెయ్యి చాలా గొప్పది గర్వంతో విర్రవీగిన ప్రతి మనిషికి పతనం తప్పలేదు పతనానికి నాంది గర్వం కారణమే మనిషికి జీవితాంతం తోడు ఉండేవాడు ఎవడు అని యక్షుడు ధర్మరాజును అడిగాడు ఎవరైనా ఈ ప్రశ్నకు భార్యను భర్త పిల్లలు అనో పేరు ప్రతిష్టలు అనో సమాధానం చెప్తారు కానీ ధర్మరాజు మాత్రం మనిషికి జీవితాంతం తోడు ఉండేది ఉండేవారు ఎవరు లేరు అలా ఉంటారనుకోవడం భ్రమ అని అన్ని రకాల అనుబంధాల్లో ఎవరి అవసరాలు వారికి ఉంటాయి అందుచేత మనిషికి నిజంగా జీవితాంతం తోడు తన గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు అని చెప్పాడు ప్రపంచంలో తెలివైన వారు ఎవరైనా సరే అంగీకరించకుండా ఉండలేని విషయం ఇది మనిషిని నిజంగా కాపాడేది భక్తి జ్ఞాన వైరాగ్యములతో కూడిన గుండె ధైర్యం ఒకటే రేపటి గురించి ఆలోచిస్తూ బతుకుతున్నాం రేపు ఉంటామో లేదో తెలియదు
ఈరోజు నువ్వు మంచి చేస్తే నువ్వు ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా నీ పేరు ప్రతి నోట వినిపిస్తుంది. 100 కష్టాలైనా తట్టుకొని శక్తిని దేవుడిని ప్రసాదించమని కోరితే నీ ధైర్యానికి ఖచ్చితంగా దేవుడు 100 సంతోషములైన నీకు వరంగా ఇస్తాడు. మనసు విరిగిపోయాక మౌనమే తప్ప మాటలకు చోటుండదు. కళ్ళెదుట ఉన్న సత్యాన్ని చూస్తూ నిజమేంటో తెలిసి అబద్ధాన్ని నమ్మటమే నిజమైన పిచ్చితనం. విధి 1000 తలుపులను మూసి ఉంచిన ప్రయత్నం ఒక కిటికీనైనా తెరుస్తుంది. ప్రయత్నాన్ని మాత్రం ఆపకు మిత్రమా. నిన్ను ఒకంత భయపెట్టి ఎంతో ఉత్సాహతను కలిగించేది నీకు నిజమైన లక్ష్యం. బురదలో కాలు వేయడం ఎందుకు, మళ్ళీ కాళ్ళు కడుక్కోవడం ఎందుకు, అలాగే తప్పు చేయడం ఎందుకు, పశ్చాత్తాప పడడం ఎందుకు? ఒక క్షణం ముందు చూపు ఆలోచన అవసరం దేనిలోనైనా. మన నోటి నుండి వెలవడే సరైన పదం ఒకటి మంచి తాళం చెవి లాంటివి. ఏ గుండెనైనా తెరవగలదు, ఎంతటి నోరునైనా మూయగలదు. చీకటి అయితే చంద్రుడు రాజు, తెల్లారితే సూర్యుడు రాజు. ఒక్కో రోజుకే ఒకరిది కానప్పుడు అన్ని రోజులు మనవి ఎలా అవుతాయి? మనది కాని రోజు మౌనంగా ఉండాలి, మనదైన రోజు వినయంగా ఉండాలి. ఇదే జీవితం. కోరికలు అనేవి మనసుకు సంతోషాన్ని ఇచ్చేలా ఉండాలి, కానీ మనశ్శాంతిని పాడు చేసేలా ఉండకూడదు. ఒక స్త్రీ ఎంత సుఖంగా పెరిగినా ఆమె అదృష్టం మరియు దురదృష్టం తెలిసేది ఆమె పెళ్లి తర్వాతే. ప్రేమ అయినా స్నేహమైనా విడిపోయేంత గొడవలేమి రావు, విడిపోవాలని ఆలోచన తప్ప. మనం ఒకరికి నచ్చాలన్న రూల్ లేదు, నచ్చకపోయినా నష్టం లేదు. మరెవరి కోసం మనం వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అస్సలు లేదు. ఒక్కోసారి అనిపిస్తుంది చెడు జరగడం కూడా మంచికేనోమో అని. ఎందుకంటే అప్పుడే అర్థమవుతుంది ఎవరు మనల్ని ఆదుకునేవాళ్ళు, ఎవరు మనల్ని వాడుకునేవాళ్ళు. చదువుకున్న ప్రతివారు సంస్కారులు కారు, చదువు లేనివారు సంస్కారం లేనివారు కారు. పేద ధనిక భేదం లేకుండా అందరినీ గౌరవించగలిగే వారే మంచి సంస్కారవంతులు. జీవితం నిజాయితీ పరులను ఏడిపిస్తుంది, నిందలు వేసే వారిని నవ్విస్తుంది, మాటకు కట్టుబడి ఉండే వారిని అవమానిస్తుంది, మాటలు మార్చే వారిని గౌరవిస్తుంది. ఇతరుల కోసం జీవించబడే జీవితమే సార్థకమైనది. మనం కంటితో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడూ నమ్మవద్దు. ఎందుకంటే కొంతమంది చెప్పే మాటల వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు తెగిపోతాయి, అలాగే చచ్చిపోతాయి. ఏమీ తెలియని వాడు, భక్తుడైన వాడు, పరమాత్మను నమ్ముకున్న వాడికి ప్రమాదం ముంచుకు వచ్చేస్తే ఈశ్వరుడే ఏదో ఒక రూపములు వచ్చి తన భక్తుడిని తాను రక్షించుకుంటాడు. సృష్టిలో ఏ తప్పు లేదు, ఉన్న తప్పంతా మన దృష్టిలోనే ఉంది. ఆకలితో ఉన్న కడుపు, ఖాళీగా ఉన్న జేబు, ముక్కలైన మనసు, ఈ మూడు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పుతాయి. ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారదు, కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం జీవితాన్ని మార్చేస్తుంది. గతంలో అలా చేసి ఉండాల్సింది కాదు, ఇలా చేసి ఉంటే బాగుండేదేమో అని అనుకుంటాం. అనుకోవడమేగా ఏమైనా అనేసుకోవచ్చు, కానీ జరిగే దానిని ఆపడం మన తరమా. నీ ప్రణాళికలు నువ్వు వేసుకో, నా ప్రణాళికలు నేను అమలు చేస్తాను అంటాడు ఆ పైవాడు. జరిగిన దానికి చింతించక, జరగాల్సిన దాని గురించి ఆలోచించక, జరుగుతున్న క్షణానికి తల వంచడమేగా జీవితం. నిజం ఎప్పుడు ఒంటరిగానే ప్రయాణిస్తుంది, అబద్ధానికి ఎప్పుడు తోడు కావాలి. చదువుందని గర్వపడకు, చదువు లేదని బాధపడకు. చదువున్న లేకపోయినా సంస్కారం ఉంటే జీవితంలో పైకొస్తావు. నువ్వు ఆపదలో ఉంటే ఆదుకోవడానికి రాని వాళ్ళు, రాలేని వాళ్ళు గురించి నీకు అవసరం లేదు. డబ్బుతో మనసుల్ని కొలిచేవాళ్ళు, అంతస్తులతో మనసుల్ని బేరీజు వేసేవాళ్ళు నా దృష్టిలో బంధువులు కారు. కష్టములో నీ భుజం తట్టేవాళ్ళు, నీ వెనక మేమున్నాం పద అని నడిపేవాళ్ళు నిజమైన స్నేహితులు, బంధువులు. ఇతరుల పట్ల స్నేహంగా ఉండండి, అప్పుడే స్నేహితులు మీ చుట్టూ చేరుతారు. మనకు విలువ లేని చోట కొన్ని కోట్ల సంపద ఉన్నా వెళ్ళకూడదు. మనకు విలువ ఉన్న చోట పూరి గుడిసె అయినా వెళ్ళాలి.
నీది అనుకుంటే వదలకు, పట్టుదలతో ప్రేమతో సాధించు, వద్దు అనుకుంటే ఇమడకు, చిరునవ్వుతో నొప్పించక తప్పించు. అది వస్తువైనా స్నేహమైనా బంధమైనా లక్ష్యమైనా. నీ తలరాతను ఎప్పుడూ నిందించకు. ఒక కష్టం నిన్ను బాధిస్తే 100 సంతోషములు నీ జీవితంలో ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాయి. ఎవరి మీద మరి ఎక్కువ ఆశ పెట్టుకోకండి. మీరేమి వాళ్ళ ప్రపంచం కాదు, వాళ్ళకంటూ మరో ప్రపంచం ఉంటుంది. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అంతా మన మంచికే అనుకో. అంతకు మించిన మనశ్శాంతి ఈ భూప్రపంచంలో ఇంకెక్కడ దొరకదు. ఎక్కడ ధర్మము ఆచరించబడుతుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు. ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది. ఇది నిజం. కష్టాలు కలకాలం ఉండవు. ఈరోజు ఒకరికి నువ్వు చేసే సాయమే రేపు ఏదో ఒక రూపంలో నిన్ను కాపాడుతుంది. కాళ్ళు పట్టుకునేంత అంత పంతం రాధకు లేకపోయినా, కాళ్ళు పట్టుకునే అయినా బ్రతిమలాడుకునేంత గొప్ప ప్రేమ కృష్ణయ్యకు ఉంది. అందుకే రాధాకృష్ణుల బంధం లోకానికి ఆదర్శమైపోయింది. మన మాటలు నచ్చనప్పుడు మౌనం మంచిది, మనమే నచ్చనప్పుడు దూరం మంచిది. కష్టంగా ఉన్నా ఇష్టంగా తప్పుకోవడం ఇంకా మంచిది. పగలు రేయి కలిస్తేనే ఒక సంపూర్ణమైన రోజు, కష్టం సుఖం కలిస్తేనే ఒక సంపూర్ణమైన జీవితం. నిన్ను క్షమించేంత శక్తి అయితే ఉంది, కానీ మళ్ళీ నమ్మేంత ధైర్యం మాత్రం లేదు. నమ్మించి మోసం చేయడము నీ తప్పు కాదు, మోసపోయేంతలా నమ్మడం నా తప్పు. ప్రాణం పోయినా అబద్ధం మాత్రం చెప్పకు, ఎందుకంటే ఈరోజు ఒక అబద్ధం ఒక బంధాన్ని నీకు దగ్గర చేయొచ్చు, కానీ ఒకరోజు నిజం తెలుస్తుంది. అప్పుడు నువ్వు ఆడిన అబద్ధమే నీకు దగ్గరైన బంధాన్ని శాశ్వతంగా దూరం చేస్తుంది.